ప్రాజెక్ట్ కొనసాగించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క అవసరం ఏమిటి అంటే యుద్ధ ప్రాతిపదికన ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఏ చర్యలు తీసుకున్నా కూడా అది కూడా నువ్వు చెప్పినట్టుగా ఒకవేళ క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ పిలిచి వెంటనే ఈ మేరకు లాభాలు ఈ మేరకు మిగిలిచ్చే కార్యక్రమం, ఈ మేరకు స్కామ్ జరిగిందని చెప్పి కూడా చూపించే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏముంటే చేస్తాం. కానీ ఆ టెండర్లు పిలిచినప్పుడు కూడా వెంటనే చెప్తాం ఈ ప్రాజెక్టు ఈ టైం బౌండ్ మేనర్లో పూర్తి చేయాల్సిందే, వేరే ఆప్షన్స్ లేవు అని. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారానే టెండర్లు ఇచ్చి వాళ్ళ ద్వారానే రివర్స్ టెండరింగ్ చేయించే కార్యక్రమం చేసే అవకాశం ఉంటే వాళ్ళతోనే చేయిస్తారు. వీరో మైండ్ ఆల్ వాట్ ఐ నీడ్ ఇస్ పోలవరం ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్ ఆన్ టైం బౌండ్ మేనర్. దట్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్. ప్రస్తుతానికి అయితే నేను ఒక్కనే 30వ తారీఖున ఒక్క ప్రమాణ స్వీకారం జరుగుతుందా ఒక్కనే, తర్వాత వారం 10 రోజుల్లో డీటెయిల్డ్ ఎక్స్పాన్షన్. మొదటి సందర్భం చూద్దాం బా. మీరంతా మొదటి సంతకంతో ఆగిపోయే పరిస్థితి కాదు. టాకింగ్ అబౌట్ 9 పథకాలు నవరత్న. సో మై డ్యూటీ ఇస్ టు డెలివర్ దెమ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఒక్కదాంతో కన్ఫైన్ అయ్యే కార్యక్రమం ఉండదు. బట్ డెఫినెట్లీ ప్రమాణ స్వీకారం రోజుకి కల్లా ఏమేం చేయబోతా ఉన్నాము, డే 1 నుంచి ఏం చేయబోతా ఉన్నాము అనేది స్టార్ట్ కిక్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. డెఫినెట్గా ఏమేం జరగబోతా ఉన్నా ఆ రోజు స్పీచ్ చూస్తే నేను చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేసారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసి అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడే ప్రెస్ లో చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 20-31 సార్లు ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నేరుగా చేశారు. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి ఇప్పుడు గట్కర్ ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారత్ వంశీవంటి ఆవిడని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వీళ్ళంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా దయానా చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ గానీ రిలీఫ్ గానీ ఇచ్చి మొత్తం చేశాం. ఇది చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు. అక్కడ నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ 19-20 వరదలు వచ్చాయి. గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయి మనందరికి తెలుసు. 2 సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర డయాఫోన్ వాల్ 4 చోట్ల బ్రిడ్జ్ అయిపోయాయి. 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫోన్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫోన్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫీట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి ఒక 1 ఇయర్ పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దండి, అవన్నీ కరెస్పాండెన్స్ రేపు మేము మాట్లాడతాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను ఒక 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసుంటాను. 30 టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగులో ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అనేది అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు గాని ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫామ్ వాల్ ఆయిటికి ఎక్కడ డామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్. పైన కాఫర్ డ్యామ్ ఉంది, కింద కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన 250 కోట్లతో కింద కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిల్అప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొర్రె గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటివి క్రియేట్ చేసి ఎంత లోతు భవనంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది. దాని వల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి. మనం గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్లు ఉండే గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి. మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట తీసుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి. ఇది ఎంత అవుతుందో తెలియదు, 2000 కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు. దేఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు నాకు అమ్మకాలు అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలేశారు తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. సరే, స్పిల్ అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ అయింటే 2020 ఎండకు పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారు అనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నాను. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాను.